తమ ప్రియురాలని కొట్టే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇది ఏ రంగంలోనైనా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని రంగాలకు సంబంధించినవి మాత్రమే బయటికి వస్తూ ఉంటాయి. అది కూడా అవతల వ్యక్తి కారణంగా తీవ్రమైన ఇబ్బందికి గురైన వారు తెగదింపులు చేసుకుని దూరం వచ్చేసిన తర్వాత వెలుగులోకి వస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ తమిళ నటి అనికా విక్రమన్ గత రిలేషన్ తాలూకా అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. నేను గతంలో అనుప్ పిల్ల అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. నన్ను మానసికంగా శారీరకంగా అతడు హింసించాడు. అలాంటి వ్యక్తికి నేను ఎప్పుడూ చూడలేదు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా అతడిలో ఏ మార్పు రాలేదు. ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. నేను ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అది అతడి వల్ల అవుతుందని అస్సలు అనుకోలేదు. దీని గురించి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. అది కూడా నన్ను రెండోసారి కొట్టినప్పుడు. మొదటిసారి కొట్టినప్పుడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. అందుకే వదిలేశా. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాం. అందుకే అతడి మీద నాకు ఎలాంటి అనుమానం రాలేదు. అతడు నా ఫోన్ను విరగొట్టాడు. షూటింగ్కి కూడా వెళ్ళలేకపోయా. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తరచుగా అతడు నా ఫోన్ను చెక్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. నేను ఆ దెబ్బలు తాళలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావు అని నవ్వాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.